భద్రాచలం రామాలయం ముక్కోటి శోభను సంతరించుకుంది. ఈ నెల 22న గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 23న తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం జరగనుంది. ఇందుకోసం భద్రాద్రి రామాలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో రామాలయం వెలుగులు విరజిల్లుతున్నాయి. ఇకపోతే తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రాలోని పలు జిల్లాలకు చెందిన భక్తులు ముక్కోటి ఉత్సవాలకు పాల్గొంటారు. వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 60,000కు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. 22 లక్షల ఖర్చుతో భద్రాచలం పర్ణశాల వద్ద ఏర్పాటు చేశారు. ఇకపోతే 17.468 చదరపు అడుగులతో వెదరు తడికలు ఏర్పాటు చేశారు. 48,338 చదరపు అడుగులతో భక్తులకు తాత్కాలిక వసతి నెలకొన్నారు. ఇకపోతే ఉత్తర ద్వార దర్శనం సమయంలో భక్తులు వీక్షించేందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 4,200 టికెట్లు విక్రయిస్తున్నారు. ఉచితంగా వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నారు. జనవరి 2 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం భద్రాచలం పట్టణాన్ని అందంగా అలంకరించారు. ఈ నెల 21 వరకు పగల్ పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. 23 నుంచి జనవరి 2 వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 8న విశ్వరూప సేవలో భాగంగా సకల దేవతలకు అలంకరణలు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రాద్రి రామాలయంలో నిత్య కళ్యాణాలను నిలిపివేశారు.